అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముల్పుడి. ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ ఇమ్రాన్ గారు, తెలుసు కదా మీ అందరికీ, వారు ప్రఖ్యాత న్యాచురోపతి డాక్టర్ గారు. అలాగే డయాబెటీస్ మీద, క్యాన్సర్ మీద విస్తృతంగా వారు పరిశోధనలు చేశారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగారు. సో దీని మీద చాలా అవగాహన ఉన్న ఎక్స్పర్ట్ కాబట్టి, సో మీ అందరికీ ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ మీద కొంత అవగాహన కల్పిద్దామని చెప్పేసి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం ఇమ్రాన్ గారు. నమస్తే అండి. ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో వస్తున్నట్టు వింటున్నాం కదా. అవును. అసలు దీనికి ఏంటి, అసలు ప్రధానంగా కారణాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి, మనం రాబోయే 20-30 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ముందే మీరు చెప్తే కొంచెం మన వ్యూయర్స్ జాగ్రత్తపడతారండి. ష్యూర్ అండి. రీసెంట్గా నేను ఒక యూరప్ ట్రిప్ వల్ల వచ్చాను సార్. ఒక I've been to 7 countries యూరప్లో. ఓకే. వన్ ఆఫ్ ద కంట్రీస్ కాల్డ్ ఐస్లాండ్ సార్. చాలా చిన్న కంట్రీ, విజయవాడ కంటే చిన్నది, వెరీ స్మాల్ కంట్రీ. ఇట్స్ ఐలాండ్, స్మాల్ ఐలాండ్ అనమాట. ఆ కంట్రీలో నేను వెళ్ళినప్పుడు ఒక చిన్న మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే, మా తమ్ముడు డాక్టర్ అనమాట యూరప్లో, అతను ఏమన్నాడంటే, అన్న ఇక్కడ మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది నాది, నాతో పాటు రా అని చెప్పాడు. ఐ సెడ్ ఐ విల్ జాయిన్ విత్ యూ అని చెప్పి, బీయింగ్ ఎ డాక్టర్ ఐ నో ఐ కెన్ జాయిన్ అని చెప్పి, ఐ కెన్ అండర్స్టాండ్ బెటర్ అని చెప్పి నేను వెళ్ళాను సార్ అక్కడికి కాన్ఫరెన్స్కి. దీనికి అసలు ప్రధానంగా కారణం ఏంటంటారు, ఎందుకని ఇంత ఇది వరకు లేదు, ఎప్పుడు క్యాన్సర్ అనేది ఇంత లేదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరిగిపోతుంది, ఏంటి ప్రధాన కారణాలు ఏంటి, మనం ఏం చేయవచ్చు దాని మీద? ఏం లేదు సార్, ఇప్పుడు మార్నింగ్ లేస్తే బై ఎనీ మీన్స్ వీఆర్ ఈటింగ్ క్యాన్సర్, వీఆర్ ఈటింగ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ అవి ఏంటండి, బాటిల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. తాగుతున్నారు. అది కాకుండా మీరు ఒక 20 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు సార్. అవును. కొంటున్నారా? అది ఎప్పుడు తయారై ఉంటుంది అంటారు? వన్ ఆర్ టూ మంత్స్ ఎప్పుడు తయారై వస్తుంది. ఎగ్జాక్ట్లీ, 1 or 2 months బ్యాక్ తయారై ఉంటుంది. దాన్ని మీరు అది ఎండలో ఎండి వానలో తడిసి ఒక డిస్ట్రిబ్యూటర్ తర్వాత వీడి దగ్గరికి, రిటైల్ లోడ్ దగ్గరికి వచ్చేదోడికి 1.5 months అయి ఉంటుంది. ఈ మధ్యలో దానిలో ప్లాస్టిక్ కణాలు ఎన్ని కడిగి ఉంటాయి? ఆటోమేటిక్గా ఈ మధ్య పేపర్లో కూడా చూశాను, ప్లాస్టిక్ బాటిల్స్లో ప్లాస్టిక్ కణాలు వాటర్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి రీసెర్చ్ చేసి చెప్పారు. ఎగ్జాక్ట్. సో అవి మనం తాగుతున్నాం. అది అయితే మనకి ఇంతవరకు తెలియదు, ఈ మధ్య తెలిసింది అది. ఓకే. అది ప్లాస్టిక్ వాటర్ తాగుతున్నాం సార్ రోజు. అదొకటి. ఫుడ్ బై ఎనీ మీన్స్ వీఆర్ ఈటింగ్ కెమికల్స్. కెమికల్స్ ఫుడ్ మీరు అన్నారుగా, ఫుడ్ అంటే మీరు నేను వేరే చెప్పవసరం ఇవాళ. పురుగు మందులు లేకుండా మనం అసలు తింటలేదు కదా. ఇప్పుడు వీఆర్ ఈటింగ్ పెస్టిసైడ్స్, ఒక విధంగా చెప్పాలంటే అది చాలా దారుణం. అది మనం ఎంత చదువుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఈ రోజున మనం పురుగు మందుల ఆహారం తినవలసి రావడం అనేది దురదృష్టం. అవును సార్. అదే కాకుండా మీరు ఇంకోటి ఏంటంటే, మొత్తం తయారు చేస్తున్నారు కదా, కృత్రిమ ఆహారం కూడా తయారు చేసేస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ బియ్యం, అదే విధంగా పాలు ప్లాస్టిక్, పాలు కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. అవును. అదే విధంగా చాలా విషయాలు మీరు వాట్సాప్ లో చూస్తూనే ఉన్నారు. అందరూ చూస్తే అందరికి అవగాహన, ఫుడ్ విషయం అందరికి అవగాహన ఉంది. అవగాహన అంటే పురుగు మందు తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి తెలుసు. అవును. తప్పక తింటారనుకోవాలో ఏమనుకోవాలో మనం దాని మీద ఎక్కువ చెప్పక్కర్లేదు. అవును. సో వాళ్ళకే వదిలేద్దాం. అది వాటర్ విషయం మీరు ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. ప్లాస్టిక్ కణాలు నీటిలో దొరుకుతాయి అని చెప్పారు, అది వెరీ వెరీ డేంజరస్. అవును. ఫుడ్, వాట్ అబౌట్ అదర్ థింగ్స్? అదర్ థింగ్స్ ఏంటంటే, వీఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ అండి. ఓకే. అంటే ప్రాపర్ డీప్ స్లీప్. డీప్ స్లీప్. ఓకే. 8 hours ఉండాలండి ప్రతి మనిషికి. 8 hours కంపల్సరీగా డీప్ స్లీప్ కావాలి. దానికి ఫోన్ కూడా కొంత డిస్టర్బెన్స్ ఏమో కదా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్లో, ఇప్పుడు ఫోన్ అనేటువంటిది ఇట్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. ఒక బ్లడ్ సర్క్యులేషనే తక్కువ ఉంది దాంట్లో. ఒకటి, ఇట్ ఇస్ ఆల్సో బాడీలో పార్ట్. మనం 24/7 పక్కనే ఉంటుంది. వీఆర్ జస్ట్ లైక్ స్లీపింగ్ విత్ ఎనిమీ అని ఒక ఇది ఉంది చూసారా? అవునవును. ఆ స్లీపింగ్ విత్ ఎనిమీ అని అన్నట్టుగా ఫోన్ ని పెట్టుకుని పక్కన పడుకుంటున్నాం. ఓకే. అసలు ఫోన్ లో మీకు ఒక మాట తెలుసా, ఇట్స్ ఏ ఈఎంఎఫ్ అంటారు దాన్ని. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, రైట్? విచ్ ఈస్, మీరు ఇక్కడ ఫోన్ ఇక్కడ ఉంది అనుకోండి, ఈ ఫోన్ కి 3 meters రేడియస్ లో ఆ ఫోన్ కంప్లీట్ గా పనిచేస్తూ ఉంటుంది, దాన్ని రేడియేషన్ అంటారు. రేడియేషన్. 3 meters అంటే ఆల్మోస్ట్ రూమ్ విడ్త్. ఎగ్జాక్ట్లీ. సో అది మీరు ఏదో కోట్లు నష్టపోయినట్టు మీరు రోడ్డు డోర్ బెడ్ మీద పెట్టుకుని పడుకుంటున్నారు. బెడ్ మీద పడుకుంటున్నారు, లేకపోతే విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద హ్యాండ్ పెట్టుకుంటున్నారు. అన్నిటికంటే దారుణం, చిన్నపిల్లలకి చేతిలో ఫోన్ పెట్టి అన్నం పెడుతున్నారు. పిల్లలు చిన్నపిల్లలు ఫోన్ ఇస్తున్నారు. అది మనకి చిన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మనం బాగానే ఉన్నాం ఇప్పుడు. అవును. మరి చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ఫోన్లు ఇస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలవాటు చేసేస్తున్నారు. అది
మీకు తెలియకుండా మీ బాడీలో నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, మీకు హార్ట్ అటాక్లు వచ్చేస్తుంది, మూడోది ఏంటంటే మీకు క్యాన్సర్ వచ్చేటట్టు పనిచేస్తుంది. సో ఇది మనం ఆలోచించట్లేదు. వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అండి, ఇట్స్ మోస్ట్ అలార్మింగ్ థింగ్. వీ హ్యావ్ టు దీని మీద చాలా మనం వర్క్ చేయాల్సింది. అయితే ఇప్పుడు మీరు ఫోన్ విషయంలో, మీరు ఫుడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, బ్రీతింగ్ కూడా ఏదో అండి, బ్రీతింగ్ మనం కంటిన్యూస్గా రోజు ఒక 5 మినిట్స్ కూర్చొని ఒక కంప్లీట్ అంటే మన లంగ్ పగిలిపోయేట్టు, అంటే లంగ్ కంప్లీట్గా అయినప్పుడు చేసుకుని ఇన్హేల్ చేసి ఒక 6-7 సెకండ్స్ హోల్డ్ చేసి ఎక్సెల్ నోట్తో చేస్తే ఓకే, ఒక 5 మినిట్స్ పర్ డే. యాక్చువల్గా లంగ్ కెపాసిటీ వచ్చి ఆల్మోస్ట్ 2 to 4 లీటర్స్ అండి. 4 లీటర్స్, ఎస్. బట్ ద థింగ్ ఇస్ దట్ వీఆర్ ఇన్హేలింగ్ ఓన్లీ 200 ml అండి. 200 ml, నాట్ ఈవెన్ హాఫ్ లీటర్. నో, మనకేందో ఎవడో గన్ పెట్టి అరే గాలి పీల్చుకో మహరా అన్నట్టుగా ఫ్రీగా వచ్చే గాలి అది. ఓకే, వాటర్ అయినా కొనుక్కుంటాం కానీ గాలి ఎవరు కొనుక్కోవడం భవిష్యత్తులో రావచ్చు, వస్తుంది పరిస్థితి, దాని మీద ఒక వీడియో చేద్దాం. ఓకే ఓకే. కానీ ఈ పరిస్థితి చేస్తే మనం క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు నరకం, అప్పుడు అందరికి తెలుసు, చెప్పక్కర్లా. క్యాన్సర్ వస్తే ఏంటనేది ఎవ్రీబడి నోస్ కాన్సిక్వెన్సెస్, రైట్? అయితే ఎందుకు వస్తుంది అనేది తెలియదు, రియల్లీ తెలియదు, రైట్? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు వాటర్ విషయంలో డెఫినెట్ గా మనం మార్చాలి. అవునండి, అంటే ప్లాస్టిక్ లో తాగకూడదు, కంటైనర్ లో స్టీల్ కానీ కాపర్ కానీ వాడాలి దానిలో. అదేవిధంగా ఫుడ్ విషయంలో మీరు చెప్పిన దానికి సొల్యూషన్ పురుగు మందులు, ఫస్ట్ స్టెప్ గా పురుగు మందులు లేని ఆహారం తినాలి. ఫోన్ విషయంలో జాగ్రత్తలు ఎలా చెప్పండి? ఫోన్ మీరు వాడినంతసేపు, ఇప్పుడు ఫోన్ లేకపోతే కుదరట్లేదు కాబట్టి ఫోన్ వాడినంతసేపు వాడి అట్లీస్ట్ ఫర్ 6 hours or 8 hours వాట్ ఎవర్ ద డ్యూరింగ్ ద స్లీప్ టైమ్. మీ ఇంట్లో వైఫై ఉంటే ఆఫ్ అయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, మీరు ఫోన్ని తీసుకెళ్ళి మీరు బెడ్రూమ్ లో పడుకుంటుంటే తీసుకెళ్ళి లివింగ్ రూమ్ లో పెట్టండి. ఓకే, అంటే పక్క రూమ్ ఏదైనా లివింగ్ రూమ్ లో ఎక్కడో ఒక చోట దూరంగా మీరు చెక్ చేసుకోండి, 3 మీటర్స్ దూరం ఉందా లేదా, ఆ రేడియస్ లో ఉన్నారా లేదా అనేటువంటిది చెక్ చేయండి. సో మీరు ఆల్మోస్ట్ పాయింట్స్ అన్ని కూడా చాలా వరకు కవర్ చేశారు. అయితే ఇప్పుడు మనం టు కంక్లూడ్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అందరూ ఆచరించవలసిన పాయింట్స్ ఏంటంటే, మనం రోజు వాటర్ అండ్ ఫుడ్ తాగుతాం కదా. అవునండి, ఆ రెండింటి మీద మీ కంక్లూడింగ్ పాయింట్ చెప్పండి. ఏం లేదండి, హై పిహెచ్ వాల్యూ అంటే 7.365 కంటే ఎక్కువ ఉన్న పిహెచ్ వాల్యూ ఉన్న వాటర్ తాగాలి. ఓకే, ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆల్కలైన్ మిషన్స్ ద్వారా వస్తాయి అవి. అదేవిధంగా మనం ఆర్గానిక్ ఫుడ్, పీచు పదార్థం ఉన్న ఫుడ్ ఏదైనా తినాలి. పెస్టిసైడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దానిలో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్నది తినలేకపోతే మీరు ఇప్పుడు కొరలు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి తినాలి. లేదనుకుంటే మీరు ఉన్న రైస్ని, మామూలుగా మీరు తింటున్న రైస్లోనే 2 ముద్దలు కూర వేసుకుని 1 ముద్ద అన్నం ఉండాలి. బేసికల్లీ అన్నం మెతుకులు కూరలో ఉండాలి సార్. అలా తింటే మీకు పీచు పదార్థం లోపలికి వెళ్తుంది. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు క్యాన్సర్ మీద మన అందరికీ కూడా చాలా మంచి అవగాహన కల్పించారు. అయితే నేను మన వ్యూవర్స్ అందరికీ కూడా మీరు చెప్పిన పాయింట్లు మళ్ళీ జస్ట్ కంక్లూడ్ చేస్తాను. సో మీకు అర్థమైంది కదా, డాక్టర్ గారు చెప్పింది క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని మనందరికీ తెలుసు. ఇది పెరిగిపోతుంది, ఎందుకని మనమే చూస్తున్నాం. మన ఫోన్ అనేది మన బాంబు లాంటిది పక్కలో పెట్టుకుంటున్నాం. అన్నిటికంటే దారుణం ఏంటంటే, మనకు అవగాహన లేనందువల్ల మనకు నష్టం జరిగితే తప్పులేదు, కానీ మన పిల్లలు, అపంశుభం తెలియని పిల్లలకి మనం అటువంటి ఫోను, వాళ్ళకి అన్నం తినేటప్పుడు ఫోన్ ఇచ్చి, ఏడుస్తుంటే ఫోన్ ఇచ్చి మనం చేసేది ఎంత అపకారం అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ ఇవన్నీ కూడా మనకు అవగాహన లేనందువల్ల జరిగే నష్టం అంతా కూడా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి జరుగుతుంది. సో అది చాలా చాలా దారుణమైన విషయం. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. కేవలం 4 పాయింట్లు చెప్పారు డాక్టర్ గారు, వాటర్, ఫుడ్, ఫోను, బ్రీతింగ్. వాటర్ ప్లాస్టిక్ కంటైనర్లో తాగకూడదు, ఫుడ్ పురుగు మందులు లేని ఆహారం తినండి, అదేవిధంగా బ్రీతింగ్ 5 నిమిషాలు ఫ్రీగా వచ్చే గాలి గట్టిగా పీల్చండి ఊపిరితిత్తుల నిండా. రెండోది, ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పడుకునేటప్పుడు పక్క రూమ్లో పెట్టమని చెప్పారు, వైఫై ఆఫ్ చేయమని చెప్పారు, అలాగే డేటా ఆఫ్ చేయమని చెప్పారు. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ఇవ్వడం అనేది బాగా తగ్గించండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఏడుస్తారు. అందువల్ల మళ్ళీ ఒకసారి ఈ కంటెంట్ షేర్ చేయమని, నచ్చితే లైక్ చేయమని, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.